విశాఖ జిల్లా 97వ వార్డులో ఉన్న కేకేఆర్ గౌతమ్ స్కూల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్స్పెక్టర్ రమణమూర్తి, వార్డు సెక్రటరీ, సూపర్వైజర్లు, కేకేఆర్ గౌతమ్ స్కూల్ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, గ్రీన్ లో మనం చూసుకునేటట్లయితే వెట్ తడితో ఉన్నటువంటి అంటే మన కిచెన్ లో ఉంటాయి చూసారా అలాంటివి కానీ లేకపోతే ఏదైనా తడి అనేది కూడా అందులో చేసుకొని ఇందులో పొడి చెత్త లైక్ వేస్టేజ్ పేపర్స్ కానీ లేదా డస్ట్ కానీ మన ఇంట్లో క్లీన్ చేసిన తర్వాత కూడా వేస్ట్. ఇది ఏంటంటే మన మెడికల్ సంబంధించిన కానీ లేదా ఏదైనా డేంజరస్ ఉంటాయి కదా అంటే వేరే వాళ్ళకి తాకడానికి కానీ టచ్ చేయడం కానీ ఇంపార్టెంట్ ఏమైనా ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా రెడ్ దాంట్లో వేసుకోవాలి. నవేడే కోవిడ్ అవునా, చాలా మంది ర్యాపిడ్ కిట్స్ అని చెప్పి ఇంట్లోనే శానిటైజ్ కలెక్ట్ చేయడం కానీ యూజ్ చేసిన మాస్క్స్ కానీ ఇవన్నీ మనం యూజ్ చేస్తున్నామా లేదా డిస్పోజల్ మాస్క్ కానీ ఇవన్నీ ఎక్కడ పెట్టాలి? రెడ్ డస్ట్బిన్ లో పెట్టాలి. బికాస్ వెన్ దే కలెక్ట్ దిస్ డస్ట్ రెడ్ డస్ట్బిన్ దే విల్ మెయింటైన్ సమ్ శానిటరీ ప్రికాషన్స్. ఎవరు జీవన్స్ ఎవరు అర్థమైందా? సో అది కంపల్సరీ, ఎందుకంటే మన నుంచి మన వైల్యూ వి యూజింగ్ మాస్ మన సేఫ్టీతో పాటు మన నుంచి వేరే వాళ్ళు కూడా ఎటువంటి ప్రాబ్లం జరగకూడదని కదా వీఆర్ టేకింగ్ దిస్ ప్రికాషన్స్. ఆమె రైటర్ రావు. సో ఎందుకు మీరు చెప్తున్నా అంటే యువర్ ఫ్యూచర్ జనరేషన్ మేము చెప్పే దానికన్నా ఇప్పుడు నా కిడ్ వచ్చి నాకు వచ్చి డాడీ టుడే ఈ డాట్ మేము ఒక క్లాస్ అవేర్నెస్ క్లాస్ వచ్చారు సో ఈసారి చెప్పారు ఇలాగే మూడు మూడు డివైడ్ చేయాలి మనం ఇలా సెల్ఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తే మీ పేరెంట్స్ అంత పవర్లో ఫీల్ అవుతారు అవునా? హ్యాపీ ఫీల్ అవుతారు. దే విల్ టేక్ ఇట్ ఇస్ వెరీ సీరియస్. మేము రోడ్ మీద పాలన చేస్తూ ఉంటాం, హెల్మెట్ పెట్టుకోండి, ప్రెగ్నెన్స్ లో రావద్దు అని మమ్మల్ని ఎలా చూస్తారంటే అదే అక్కడ మేము పోలీస్ 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 అవునా? పాజిటివ్ గా తీసుకున్న పర్సంటేజ్ చాలా తక్కువ, అంతా కూడా నెగిటివ్ గానే. అదే మీరు మీ డాడీ చెప్పారు డాడీ హెల్మెట్ పెట్టుకోండి, లేదా బ్రదర్ అయితే తమ్ముడు అన్నయ్య, మమ్మీ అయితే మమ్మీ, సిస్టర్ అయితే సిస్టర్, ఎవరికైనా హెల్మెట్ పెట్టుకోకపోతే బండి తీయడం లేదు అంటే వాళ్ళు అంత హ్యాపీ ఫీల్ అవుతారు. అరే నా మా ఫ్యామిలీ మమ్మల్ని నా మీద అంత కేరింగ్ ఉన్నది, కన్సర్న్ కన్సర్న్ ఉన్నది అనుకుంటారు అనుకోరా? సో ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కార్యక్రమానికి సక్సెస్ చేయాలి అందరూ కూడా. అందరూ సక్సెస్ చేద్దామా? దేన్ని గట్టిగా స్వచ్ఛ సర్వేక్షణ్లో మనం ఈ ఇయర్ వైజాగ్ సిటీని ఫస్ట్ ప్లేస్ తీసుకురావాలా లేదా? మనం చేసేటటువంటి ఇప్పుడు అంతా కూడా డిజిటల్ మార్కెట్ డిజిటల్ ఇదంతా అయిపోయింది కాబట్టి మనకు ఒక కోడ్ ఉంటుంది, ఎస్ఎంఎస్ చేయాలి మీ పేరెంట్స్ దగ్గర కానీ ఫ్రెండ్స్ చేత కానీ మీ ఎల్డర్స్ దగ్గర ఎవరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుందో స్వచ్ఛ సర్వేక్షణ్లో మన విశాఖ సిటీ ఉత్పత్తి సిటీకి సపోర్ట్ చేస్తూ మా అందరూ కూడా